రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో శుక్రవారం స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి విత్తనాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ జోగిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన విత్తనాభివృద్ధి కేంద్రం ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు 30,000 క్వింటాళ్ల విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని శుద్ధి చేసి వచ్చే సీజన్ విత్తనాలకు అందిస్తారని, తద్వారా రైతులకు విత్తనాల కొరత ఉండదని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి ఏడు రైతులు ఒకే పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులను ప్రోత్సహిస్తే రైతులు ఇంకా ఎక్కువ పంటలు పండించి దిగుబడి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఎండీ కేశవులు, జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ వర్కల్ అశోక్, ఎంపీపీ బాలయ్య, జెడ్పీటీసీ రమేష్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ గుప్తా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.